చంద్రబాబును నమ్మితే వీళ్ల పరిస్థితి ఏమైందో చూడండి. నమ్మించి మోసం చేయడం, తడిగుడ్డతో గొంతు కోయడం, అవసరం తీరాక ఆమడ దూరంలోకి నెట్టడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఈ విద్యలో ఆయన ఎంతగా ఆరితేరిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్సీవి నాయుడు, చాంద్ బాషా, జంగా కృష్ణమూర్తి, ఉండవల్లి శ్రీదేవి వంటి వారంతా చంద్రబాబు మోసపు కాటుకు బలైన వారే. వీరినందరినీ చంద్రబాబు నమ్మించి ఎలా గొంతు కోసారో తెలిస్తే ఎవరైనా షాక్కు గురికాక తప్పదు. వీరి పరిస్థితి చూశాక టీడీపీలో చేరాలంటేనే ఏ నాయకుడైనా గజగజ ఉణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నా, రాజ్యసభ పదవి ఆఫర్ చేసినా, నామినేటెడ్ పదవులు ఇస్తామన్నా ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశించి భంగపడ్డ ఎస్సీవి నాయుడు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేరిక సందర్భంలో శ్రీకాళహస్తి టికెట్ తనకే కేటాయిస్తానని చెప్పిన చంద్రబాబు మాట మార్చారు. ఆ టికెట్ను బొజ్జల సుధీర్ రెడ్డికి కేటాయించి ఎస్సీవిని దారుణంగా మోసం చేశారు. ఇక చాంద్ బాషా పరిస్థితి అయితే దయనీయం. 2014 ఎన్నికలలో వైసీపీ నుంచి కదిరి ఎమ్మెల్యేగా చాంద్ బాషా గెలుపొందారు. అయితే ఆ తర్వాత పార్టీ మారిన చాంద్ బాషా అప్పట్లో అధికార పార్టీ అయిన టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికలలో చాంద్ బాషా టీడీపీ టికెట్ ఆశించగా చంద్రబాబు మాత్రం కందికుంటకు కేటాయించారు. ఆ ఎన్నికలలో వైసీపీ తరఫున సిద్ధారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికలలో అయినా ఛాన్స్ వస్తుందని అనుకుంటే చంద్రబాబు ఆయన్ను మరోసారి మోసం చేసి కందికుంట వైపే మొగ్గు చూపడంతో ఇటీవలే ఆయన వైసీపీలో చేరారు. మరోవైపు వైసీపీ నుంచి గురజాల టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని సైతం చంద్రబాబు సుతిమెత్తంగా మోసం చేశారు. టీడీపీలో చేరితే గురజాల టికెట్ తనకే కేటాయిస్తానని చెప్పి తీరా కృష్ణమూర్తి పార్టీలో చేరిన తరువాత మాట మార్చారు. ఆ స్థానాన్ని వేరొకరికి కేటాయించడంతో కృష్ణమూర్తి పరిస్థితి ఎటు కాకుండా పోయింది. ఇక ఉండవల్లి శ్రీదేవిని చంద్రబాబు ఎంత దారుణంగా మోసం చేశారో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయిన విషయం తెలిసిందే. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీదేవికి తాడికొండ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. కానీ ఆమె జగన్ పట్ల ఏమాత్రం విశ్వాసం లేకుండా ప్రవర్తించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో సొంత పార్టీకే నమ్మక ద్రోహం చేసి టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. ఆ తర్వాత కొంతకాలానికే టీడీపీలో చేరారు. చంద్రబాబు కోసమే శ్రీదేవి ఎంత చేసినా చివరికి ఆమెను చంద్రబాబు మోసం చేశారు. తాడికొండ టికెట్ను వేరే అభ్యర్థికి కేటాయించారు. దీంతో సోషల్ మీడియాలో పోస్టు ద్వారా శ్రీదేవి చంద్రబాబు తనను ఎలా మోసం చేశారో చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.